హావ్ యూవర్స్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ సో ఇవాళ త్రీ మినిట్స్ వీడియోలో మీకు ఒక హెల్త్ సంబంధించినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడడానికి ఈరోజు త్రీ మినిట్స్ వీడియోలో మాట్లాడబోతున్నాను అదేంటంటే నిద్రలేమి చాలామంది మనలో ఈ సమస్యతో ఇటీవల కాలంలో చాలామంది మనం బాధపడుతూ ఉన్నాం సో మనం తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు లేదా మారినటువంటి లైఫ్ స్టైల్ కావచ్చు లేదా వర్క్ కల్చర్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణమవుతున్నాయి అంతేకాకుండా మనం హాయిగా నిద్ర అన్ని మనకి దూరం చేస్తున్నాయి దానివల్ల మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది సో మనం తీసుకునే ఆహారం కూడా మన నిద్రని ప్రభావితం చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు మనం తీసుకునే ఆహారం మన నిద్రని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు సో మరి మనం హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో వాళ్ళ త్రీ మినిట్స్ వీడియోలో తెలుసుకుందాం సో మనకి తెలుసు ఓట్స్ని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అందులో ఉన్నటువంటి ఓట్స్లో ఉన్నటువంటి ఫైబర్ కానీ విటమిన్స్ మినరల్స్ యాసిడ్స్ కానీ మెలటోనిన్ అనేటువంటి ఒక పదార్థం కానీ సో ఇవన్నీ కూడా మనకి హాయిగా నిద్రపోవడానికి ఉపక్రమిస్తాయి మన మెదడిని ప్రశాంతంగా ఉంచేలా చేస్తాయి కేవలం ఓట్సే కాదు అరటి పండు కూడా ఇది కూడా మన నిద్రని ప్రభావితం చేస్తుంది అలాగే మన మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది ఇందులో ఉండే మెగ్నీషియం కానీ మెలటోనియన్ కానీ మనం హాయిగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మరొక ఆహార పదార్థం తీసుకుంటే గుడ్డు మనకి తెలుసు చాలామంది గుడ్డు ప్రోటీన్ అనుకుంటాం కానీ అందులో ఉండే అమెనో యాసిడ్స్ వీటి వల్ల కూడా హాయిగా మనకి నిద్రపడుతుంది అలాగే మనం పడుకునే ముందు రాత్రి బాదం పప్పు తింటే బాదం అనేది ప్రోటీన్ సోర్స్ అని కూడా మనందరికీ తెలుసు బాదంలో ఉండేటువంటి మెగ్నీషియం మన మెదడుని హాయిగా ఉంచి మనకి నిద్రపట్టేలా చేస్తుంది అలాగే పాలు కూడా చాలామందిలో మన అందరికీ తెలుసు మనం రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుందని పెద్దవాళ్ళు అంటారు అంతేకాకుండా అందులో ఉన్నటువంటి పోషకాలు కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన మెదడు ప్రశాంతంగా ఉండి మన అందరికీ హాయిగా నిద్రపడుతుంది అలాగే మనం ఇప్పటివరకు హాయిగా నిద్రపట్టే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం మరి ఎలాంటి ఆహార పదార్థాల వల్ల నిద్ర దూరం అవుతుంది అనేది మనం తెలుసుకుందాం మనం పడుకునే ముందు రాత్రి ఎక్కువగా త్వరగా జీర్ణం కాని ఆహార పదార్థాలని అస్సలు తినకూడదు ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఉదాహరణకి ఎలాంటివి అంటే కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ లేదా ఇతరత్ర స్వీట్స్ కానీ ఇట్లాంటివి సో త్వరగా జీర్ణం కానివి లేదా నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి త్వరగా జీర్ణం కానిటువంటివి నిద్రపోయే ముందు అస్సలు తీసుకోకూడదు టీ అలాగే ఇంకా ఇతరత్రూ కూడా కాఫీలు ఇలాంటివి కూడా మనం అస్సలు తీసుకోకూడదు దీనివల్ల మన నిద్ర త్వరగా అంటే మెదడు ప్రశాంతంగా ఉండదు నిద్ర త్వరగా రాదు సో వీటికి దూరంగా ఉంటే మనకి మంచిగా నిద్రపడుతుంది మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు నిద్ర హాయిగా మనకి ఉంటే మంచి నిద్ర కంటిన్యూనే నిద్ర ఉంటే మనం చాలా ఎనర్జీగా ఉంటాము సో మనం అంతేకాకుండా మన యొక్క పని అంటే మనం ఏదైతే వర్క్లో ఉంటామో హాయిగా మన పని మనం చేసుకోగలుగుతాం సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ త్రీ మినిట్స్ వీడియో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందు ఉంటాను చూస్తూనే ఉండండి ఏ బిఎన్ త్రీ మినిట్స్